అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం ఈరోజు మనం ఇరవై ఆరు డిసెంబర్ ఈనాడు ఆదివారం పుస్తకంలోని నిషిద్ధాక్షరి అనే కథ ఏమిటో తెలుసుకుందాం ఈ కథ రచయిత సింహప్రసాద్ గారు ఇక కథలోకి వెళ్తే తల్లికేదో ముఖ్యమైంది చెప్పాలని ఆమె చుట్టూ తిరుగుతోంది హర్షిత సంభాషణ ఎలా మొదలుపెట్టాలో తెలియక తనలో తాను సతమతమవుతోంది భయ సంకోచాలు ఆమెని వెనక్కి వెనక్కి లాగుతున్నాయి అది గ్రహించి చిన్నగా నవ్వింది ఆమె తల్లి నా దగ్గర సంకోచిస్తావేంటి ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు అడగాలనుకుంటే అడుగు నేనేదో అడుగుబోతున్నట్లు నీకెలా తెలిసిందమ్మా ఆశ్చర్యపోతూ అడిగింది అమ్మని కదా చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే ఆకలేసి ఏడ్చావో అజీర్తితో ఏడ్చావో అసౌకర్యంగా ఉండి ఏడ్చావో అభద్రతతో ఏడ్చావో ఇట్టే పసిగట్టిన దాన్ని నువ్వు గ్రేట్ అమ్మా ఏబోద్దు కదండి దేని గురించి ఏం లేదు మరి మధుకర్ తెలుసుకా చూడలేదు కానీ విన్నాను నాంచక సంగతి ఏంటో చెప్పు ఉత్సాహంగా అతడి ఫోటో చూపించింది బాగున్నాడు థ్యాంక్ గాడ్ నీకు నచ్చాడు నాకు సగం దిగిలిపోయింది అతడు నేను ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకోండి నవ్వింది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం దానికి ఫోటో ఒక్కటే చాలదు చాలా చూడాలి చాలా రకాలుగా ఆలోచించాలి గంభీరంగా అంది వాళ్ళ ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట నీ జీతం గురించి చెప్పాడేమో భలే రానివమ్మ నా గురించి నా జాబ్ గురించి చెప్పినప్పుడు నా ప్యాకేజ్ గురించి చెప్పడా అందుకనే వెంటనే ఒప్పేసుకుని ఉంటారు నువ్వు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకుందామని క్షణకాలం తీక్షణంగా చూసాంది ప్యాకింగ్ చూసి లోపల సరుకు సత్తా అంచనా వేయగల విద్య నాకు తెలియదు తల్లి అతడిని వాళ్ళ వాళ్ళని తీసుకొస్తాను అన్నీ తెలుసుకోవచ్చు నాకన్నా ఎక్కువ చదివిన దానివి అన్ని అంచనా వేసుంటావు మళ్ళీ నేను తోచినక్కర్లేదు కానీ ఆడదాని రెక్కలు బలంగా శక్తిమంతంగా ఉండాలి అప్పుడే ఇంటిని కుటుంబాన్ని రక్షించుకోగలదు కొన్ని బలహీనతలు ఆమె శక్తికి తూట్లు పొడిచి అసహాయరాలను చేస్తాయి అంచేత అతడికి ఓ రెండు దుర్లక్షణాలు ఉంటే మీ పెళ్ళికి నేను ఒప్పుకోను అవి లేకపోతే నాకు అంగీకారమే అంటూ అవేమిటో చెప్పింది తల్లి బీసీ కాలం దానిలా మాట్లాడుతామమ్మా ఇవాళ రేపు అవి సోషల్ స్టేటస్కి సింబల్స్ కాస్మోపాలిటిన్ కల్చర్లో ఓ భాగం వాటిని ఎవరు సీరియస్గా తీసుకోరు చెడుగా భావించరు కాలంతో పాటు మనము నడవాలమ్మా లేకపోతే వెనకబడిపోతాం పర్లేదు జీవితంలో వెనకబడిపోయే కన్నా అదే నయం కదా ఆ రెండు ఆడవారికి నిషిద్ధాలు వారి జీవితంలో ప్రవేశించనివ్వకూడదు అతడికి ఆ రెండు అలవాట్లు లేవని వాటి మీద ఎలాంటి ఆసక్తి లేదని నువ్వు హామీ ఇస్తే మీ పెళ్ళికి నేనే ముహూర్తం పెట్టిస్తా ఇలాంటి పీటముడు వేసావేంటమ్మా అయిష్టంగా చూసి ఇబ్బంది పడుతూ అంది చిక్కుముళ్ళ కనిపిస్తుందా హాహా అయినా మొదగైకా అలవాట్లు లేవనుకుంటానమ్మా రెండేళ్ళ నుంచి చూస్తున్నానుగా అనుకోవడం వేరు పక్కాగా తెలుసుకోవడం వేరు మగాళ్ళు చిరుగుల మీద తల్లని చొక్క తొడుక్కుని ఆ పైన టై కట్టుకోగలరు పైకి కనిపించినంత ఫైర్గా లోపల ఉండరు బాగా గుర్తుపెట్టుకో ఆలోచనలు పడింది హర్షిత తల్లి ఎలా రియాక్ట్ అవుతుందోనని మొదట భయపడింది ఒప్పుకుందన్న సంతోషం మిగలకుండా మెలుకుపెట్టింది మధుకర్ని ఎలా అడగడం పెళ్లి దాకా వచ్చాక అప్పుడు అడిగితే ఏమనుకుంటాడు తల్లి షెలతో తోసి రాజనేస్తే పూణె ఆడేస్తే ఎంతో గిల్టీగా అనిపించింది తనకి తల్లి తల్లికి తను నిజానికి తన కోసమే బతికి ఉంది తన కోసమే బతుకుతోంది ఆమెను మోసం చేయలేదు సరికదా ఆమెకిష్టం లేని పని సైతం తను చేయలేదు చేయదు ఇన్నాళ్ళు మధుకర్ని ప్రేమ కళ్ళతో చూశాను అవి మోసం చేయొచ్చు ఇక నిఘా నేత్రంతో చూస్తాను అని ఒక నిశ్చయానికి వచ్చేసరికి మనసు తేలికపడింది మర్నాడు మధుకర్ని కలిసి కలవంగానే మీ అమ్మగారు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు కదా ఎందుకు ఒప్పుకోర్లే మేమేమీ గుంతమ్మ కోరికలు కోరలేదుగా అన్నాడు హర్షితతో మన గురించి ఇంకా చెప్పలేదు ఎందుకు ఆలస్యం అయినా మా వాళ్ళు ఓకే అనేసారుగా మీ అమ్మగారు కాదన్న జానదేవా అనేసేచ్చులే అది తర్వాత తిరిగి మాట్లాడుకోవచ్చు ముందు ఇంకో ప్రాబ్లం వచ్చిపోయింది మధు ఎలా టాకిల్ చేయాలో తెలియట్లేదు ఆల్వేజ్ అట్ యువర్ సర్వీస్ అనేవాణ్ణి నేనున్నానుగా నాకు చెప్పి నీ బుర్ర బరువు దింపేసుకో మా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది ఫారెన్ క్లయింటు ఎప్రిషియేషన్ లెటర్ పంపించడమే గాక ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఇచ్చాడు రేపు రాత్రికి మా వాళ్ళు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు దానికి నా పర్మిషన్ కావాలంటావు గో ఎ హ్యాడ్ అది కాదు సమస్య మా ప్రాజెక్ట్ వాళ్ళమే కాక కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు అతడు డ్రింక్ చేయని వాళ్ళని అనాగరికుల్లా చూస్తాడన్నది ఓపెన్ సీక్రెట్ అతడి గుడ్ లుక్స్లో ఉండడానికి పోటీ పడుతుంటామని నీకు తెలుసుకా నేనేమో టీ టోటలర్ని డ్రింక్ వాసనే పడదు దానికింత ఇంత ఎందుకు ముక్కు మూసుకుని తాగే రెండు పాటికి దారిలో పడిపోతావు ఓర్కా స్పిరిట్ ఎక్స్ప్రెసో మార్టీని నేగ్రోని తప్పకుండా ఉంటాయి ఇవన్నీ గర్లీ డ్రింక్సే వాటిలో ఏదైనా తాగు స్వర్గానికి ద్వారాలు తెరుచుకోకపోతే నన్ను పిలు కనుగేటి కొంటిగా నవ్వాడు మధుకర్ ఆశ్చర్యం కప్పిపుచ్చుకుంటూ చాలా పేర్లు తెలిసే నువ్వు డ్రింక్ వా అడిగింది జనరల్ నాలెడ్ జోయ్ అయినా డ్రింక్ చేయడం ఘోర పరాపరాధం ఏం కాదు నీకు ఎంప్రాసింగ్గా ఉండదనుకుంటే నీ బాయ్ ఫ్రెండ్గా వస్తాను కలిసి రెండు పెగ్గులేద్దాం థ్రిల్ అవుతూ చిల్ అవుదాం అన్నాడు మధుకర్ హర్షిత ముఖం న్లానమైంది అతడు పట్టించుకోలేదు తొలిసారి డ్రింక్ ఏ వయసులో రుచి చూశాడో తర్వాత ఏ ఏ సందర్భాల్లో తాగాడు ఫ్రెండ్స్ బలవంతం మీద ఏ ఏ బ్రాండ్స్ని తాగాడో చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ నిన్ను బలవంతం పెట్టారా నువ్వు వాళ్ళని బలవంతం పెట్టావా సందేహం తీరక అడిగింది భలే జోక్ ఎవరెవరిని బలవంత పెట్టారన్నది అప్రస్తుతం పానం ఒక్కటే ముఖ్యం ఏ యూఎస్ ఫ్రెండ్ ఫారెన్ బ్రాండ్ తెస్తే తాగకుండా మడగట్టు కూర్చోవడం ఏ మగాడికి సాధ్యం కాదు సాధ్యమైతే గనుక వాళ్ళకి ఆనందానికి డెఫినేషన్ తెలియదని ముఖం మీద ముద్ర కొట్టేయొచ్చు వేరే అప్పుడైతే అతడి మాటలకి పడి పడి నవ్వేదే కానీ ఇవాళ ఆమె పెదాలు బిగుసిపోయాయి తప్ప చిరునవ్వు చిందించలేకపోయాయి పెదవి కొరుక్కుంటూ అతడినే చూస్తుంటే అతడి మొబైల్ మోగింది వార్త వింటూనే గంతేశాడు టూ ల్యాక్స్ రెండు లక్షల రియల్లీ అని రెట్టించి కన్ఫామ్ చేసుకుని ఆమె భుజాలు పట్టుకుని కుదిపేశాడు ఐ గాట్ ఇట్ క్రికెట్ బెట్టింగ్లో జస్ట్ పదివేలు పెట్టి వేస్తే రెండు లక్షలు కొట్టుకొచ్చాయి డియర్ నువ్వు బెట్టింగ్ చేస్తావా నమ్మలేకపోతున్నాను ఇది క్వైట్ కామన్ సిల్లీగా విస్తుపోకు నేను క్రికెట్ పిచ్చోడాన్ని నీకు తెలుసుకా ప్రతి క్రికెటర్ జాతకం ఆటతీరు నాకు క్షుణ్ణంగా తెలుసు నా గురి అంచనా ఎప్పుడు తప్పవు దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ పొంగిపోతూ అన్నాడు అంతలో ఏదో గుర్తొచ్చినట్లు ఆమె వంక చూసి వావ్ అని అరిచాడు ఈ అకేషన్ని మనమిద్దరం మందు సాక్షిగా సెలబ్రేట్ చేసుకుందాం నీ మందు భయాలు వీక్నెస్లు అన్నీ ఎగరగొట్టేస్తాను రేపు మీ పార్టీలో విలేజ్ గర్ల్గా కాక హైదరాబాద్లా బిహేవ్ చేసి మీ వీపీ దగ్గర మార్కులు కొట్టేద్దు కానీ ఎలా ఉంది మన ఐడియా కళ్ళెగిరేశాడు దిమ్మెరిపోయి చూసింది హర్షిత విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఇప్పుడే అడవిలోంచి డైరెక్ట్గా వచ్చినట్టు చూస్తావేంటి డియర్ నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళది అమెరికన్ కల్చర్ ఇడ్లీ దోశలకి ఎప్పుడో గుడ్ బై చెప్పేసి పిజ్జాలు బర్గర్లు అన్ని దేశాల డిషెస్ తింటున్నాం అన్ని బ్రాండ్స్ తాగుతున్నాం నిజానికి మన సాఫ్ట్వేర్ వాళ్ళు పూర్తిగా డిఫరెంట్ స్పేసెస్ పాత నమ్మకాలు సంస్కృతి గట్రా చెత్తని డస్ట్బిన్లో పాడాయి ఇలాంటి కొలబద్దలకి అందనంత రేంజ్ మనది గర్వంగా చెప్పాడు మధు నన్ను కొంచెం ఆలోచించుకొని ఇందులో బుర్ర కూల్ చేసేదే కానీ బద్దలు కొట్టుకునేది ఏముంది పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు ఆమె ముఖంలోని జీవకళ ఆవిరవడం చూసి ఇస్తుబోయి ఏదో అనుభయేంతలో సీయు అంటూ వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది హర్షిత ఆ రోజు ఆ అన్నాడు మూడిగానే ఉందామె మూడో రోజున తల్లి కూరగాయలు తరుగుతుంటే పీట వాల్చుకుని కూర్చుంది ఏమిటన్నట్లు చూసింది తల్లి తాగేవాళ్ళు జూదుమాడేవాళ్ళు అంటే నీకెందుకు అసయేమమ్మా బాధగా నవ్విందామే నా బతుకును నాశనం చేసినవి అవే గనుక అమ్మా మాది పల్లెటూరు నేను కూలిపని చేసేదాన్ని మీ నాన్న కొబ్బరి చెట్లు మించి కాయలు దించడం కాయలు వలవడం చేసేవాడు బలిష్టంగా ఉండేవాడు పెద్ద మిసాలతో షోకిల్లాలా ఉండేవాడు ఎలాంటి పనినైనా అవలీలగా చేసేసేవాడు మేం ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం అతడు కళ్ళు తాగుతాడని మా నాన్న మా పెళ్ళికి ఒప్పుకోలేదు ఆ రోజుల్లో పనీ పాటా చాలామంది చీకటి పడితే చాలు కల్లో సారా తాగేవారు అలసట మర్చిపోయేవారు అంచేత నేను దాన్ని అడ్డంకిగా భావించలేదు పైపెచ్చు అవసరమైతే నా ప్రేమతో అతన్ని తేలిగ్గా మార్చేయగలన్న ధీమా ఉండేది పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం తరచూ సారా తాగొచ్చేవాడు తిట్టేదాన్ని ఏడ్చేదాన్ని ఏవో కథలు చెప్పేవాడు రెండు రోజులు ఆ మహమ్మారికి దూరంగా ఉండేవాడు మళ్ళీ మామూలే ఊళ్ళో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు కూలి పని కన్నా ఎంతో మంచిదని నేర్చుకున్నాను జాకెట్లు గౌన్లు కొత్త రకాలుగా కుట్టడం వచ్చింది సంపాదన పెరిగింది మీ నాన్న కూలి డబ్బులు తన తాగుడికే చాలా స్థితికి వచ్చేశాడు నన్ను తిట్టి కొట్టి బతిమాలి బామాలి డబ్బు గుంజుకుపోయేవాడు మెల్లగా పనికెళ్లే రోజులు తగ్గి తాగి మత్తుగా పడుకుండే రోజులు పెరిగాయి పని పాట లేని గ్యాంగ్తో తిరుగుతూ మూడు ముక్కలాట ఆడడం మొదలుపెట్టాడు డబ్బు కోసం నన్ను పీడించేసేవాడు అతడి బాధ భరించలేక పుట్టింటికి పోయాను అక్కడికొచ్చి నా గొడవ చేశాడు నా మీద కడుపులో ఉన్న నీ మీద ఎన్నో ఓట్లు పెట్టగా తిరిగొచ్చాను రెండు మూడు రోజులు బుద్ధిగా ఉన్నాడు తర్వాత కుక్క తోక అయిపోయాడు నువ్వు పుట్టావు ఆడపిల్ల పుట్టిందని ఆమెకు చక్కని భవిష్యత్తు ఇవ్వాలని చిలక్కి చెప్పినట్టు చెప్పాను దురలవాట్లు మానేయమని డబ్బు కూడబెడదామని చెప్పాను శ్రద్ధగా విన్నాడు నీ చేయి పెట్టి మరీ ఒట్టు వేశాడు చీకటి పడేసరికి షరా అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది చీటికి మాటికి పేకాట వాళ్ళతో గొడవ పడేవాడు కొన్నిసార్లు ఒత్తిడి భరించలేక అప్పులు తీర్చాను ఇక నా వల్ల కాదని తెగేసి చెప్పాను ఒక రోజున అతడి మిత్రుల్లో ముగ్గురు బాగా తాగి ఇంట్లోకి చొరబడ్డారు మీ నాన్న చాలా బాకీ పడ్డాడని దాని కింద నన్ను ఆ రాత్రి వాడుకోమన్నాడని చెప్పారు నేను ఖాళీనయ్యాను కత్తిపేట అందుకుని వారిని అడ్డంగా నరగబోయాను పారిపోయారు నిన్ను చంకనేసుకుని రాత్రికి రాత్రే ఇంట్లోంచి వచ్చేశాను స్టేషన్లో ఆగి ఉన్న రైలెక్కి పడ్డాను స్కూల్లో ఆయాగా చేరాను నీతో పాటు చదువుకున్నాను ప్రైవేటుగా టెన్త్ పాస్ అయ్యి టీచర్ అమ్మగా మారాను చెప్పడం ఆపి కన్నీటిదారులు తుడుచుకుందామే నాన్నంత ఘోరంగా ఎలా ప్రవర్తించాడమ్మా తలుచుకుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది సానుభూతిగా చూస్తూ హర్షిత అన్ని ధర్మాలు తెలిసిన ఏం చేశాడు చెప్పు అవాక్కే చూసింది సరదాగా మొదలుపెట్టి కట్టు బానిసలైన వాళ్ళెందరో ఉన్నారు దేవదాసు కథ ఏనాడితే చెప్పు ఇప్పుడు ఎవరు అలా తాగి రోడ్డు మీద పడటం లేదు కానీ సంసారాలు రోడ్డు మీద పడుతున్నాయి దురలవాట్లు వేరు పురుగు లాంటివి తల్లి చదువుకున్న దానివి నీకింతకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు రెండు రోజుల తర్వాత మధుక హర్షితను వెతుక్కుంటూ వచ్చాడు నన్ను తప్పించుకుని తిరుగుతున్నావేంటి కొంప తీసి అమెరికా వాడు తగులుకున్నాడా ఐ మీన్ అమెరికా సంబంధం నవ్వాడు అలాంటిదేం లేదు మరెందుకు ఇలా బిహేవ్ చేసినావు అప్పుడే నేనంటే విసుకొచ్చేసిందా నేనేం పాపం నేరేం చేశాను నా బంగారం అవధానం తెలుసుగా ఇచ్చిన అంశం మీద ఆసువుగా పద్యాలు చెప్పడం అవధానిని వృక్షకుడు కొన్ని నియమాలు పాటిస్తూ పద్యాలు చెప్పమంటాడు వాటిలో ఒకటి నిషిద్ధాక్షరి అంటే ఆ అక్షరాలు ఉపయోగించకుండా ఛందస్సులో పద్యాల ఆసుగా చెప్పాలన్నమాట నేనిప్పుడేం అవధానం చేయడం లేదోయ్ ఆడవారి జీవితంలోనూ కొన్ని ఉన్నాయని మా అమ్మ చెప్పింది ఐసి మీ అమ్మ చెప్పిన అమ్మమ్మ కాలపు తుప్పుపట్టిన ఏమిటో ఐదు అక్షరాలు రెండు పదాలు అవి తాగుడు జూదం వాట్ అరిచాడు మధుకర్ వీటిని నిషేధిస్తేనే అమ్మాయిల జీవితాలు సాఫీగా చక్కగా గోదావరి మీద పడవ ప్రయాణంలా ఆనందంగా సాగుతాయి అంది అమ్మ దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను నేను మనకి పొసగదు గుడ్ బై హర్షిత అయి ధీమాగా వెళ్ళిపోతుంటే అయోమయంగా చూస్తుండిపోయాడు అతను ఇది కథ మన ముందు తరాల వారు చెడ్డగా చెప్పిన తాగుడు జూదం మొదలైన అలవాట్లని మన తరాల వారు అడ్వాన్స్డ్ కల్చర్గా చాలా గొప్పగా స్టేటస్ సింబల్గా భావించి చెడ్డదోవ పడుతున్నారు ఇటువంటి అలవాట్లు మన జీవితాల్ని ఏ విధంగా నాశనం చేస్తాయో చెప్పడం ఈ కథ ఉద్దేశ్యం ఈ కథ చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ